ఈ ఏరియా నుండి మనకోడు ఫోన్ చేసి ఉంటాడరా. ఏమో సార్, నాకు అదే అర్థం కావట్లేదు. ఈ మధ్యలో మర్డర్లు ఎక్కువైపోతున్నాయరా. ఆ మర్డర్ చేసేవాడు దొరికితే ముడ్డి బొక్కలు ఇరగొట్టి మూల గుస పెడతా సార్. అటు చూడండి, పదరా వాడిని వెళ్ళి అడుగుదాం. అరే ఇక్కడ మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీకేమైనా తెలుసా? ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే సార్. ఇంతకీ ఆ మర్డర్ ఎక్కడ జరిగింది సార్? అటు చూడండి. ఈ మర్డర్ చేసింది ఎవరో నీకు తెలుసా? సార్ ఈ మర్డర్లు చేసింది నేనే సార్. ఈ మర్డర్లు చేసింది నువ్వా? నిన్ను ఎన్కౌంటర్ చేసి వాళ్లకు న్యాయం చేస్తా. సార్ నాకు జరిగిన అన్యాయం గురించి మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు సార్? ఇంతకీ నీకు జరిగిన అన్యాయం ఏంట్రా? అరే ఈరోజు ఫుల్ బోర్ కొడుతుంది కదరా. అవునరా, నాకు కూడా బోర్ కొడుతుంది. అలా సినిమాకి వెళ్దామరా. సినిమాకి ఎందుకురా, ఇక్కడే టైంపాస్ చేద్దాం. ఇక్కడ ఎలా టైంపాస్ చేస్తాంరా? అదిగో మనం టైంపాస్ చేయడానికి సినిమా పిచ్చోడు వస్తుండ్రా. సినిమాలే లైఫ్ రా మామా, లైఫ్ అంటే సినిమా మామా. వీడితో కాటాడుకుని టైంపాస్ చేద్దాం. వీడితో ఏం టైంపాస్ చేస్తాంరా? ఆ సీను మా పవర్ స్టార్ పడితే ఏముందరా. ఒకసారి దగ్గర రండిరా. ఎలా ఉందిరా? సూపర్ రా. అరే రాకీ ఇలా రారా. ఏంట్రా పిలిచారు? ఎటెళ్ళి వస్తున్నావు? సినిమాకి వెళ్ళి వస్తున్నారా? అరే రాకీ నీకు సినిమా అంటే అంత ఇష్టం ఎందుకురా? సినిమా అంటే పిచ్చి కాదురా, నా ప్రాణం. ఒక్కసారైనా 70mm లో నన్ను నేను చూసుకోవాలనేదే నా చివరి కోరికరా. రే రాకీ చెప్పడం మర్చిపోయానురా, మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా. అవునా? అరే అందులో నాకు ఒక వేషం ఇవ్వండిరా. ఇస్తాం లేరా, కానీ నీ యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియదు గారా మాకు. మీరు ఎలాంటి వేషం ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తానరా. సీన్లో ఎవరిదన్నా బూటుగాలు నాకమని నాకుతానరా. ప్లీజ్ రా, ఒక్క అవకాశమైనా ఇవ్వండిరా. సరేరా ఒక సీన్ చెప్తా, నీ నటనతో మమ్మల్ని మెప్పిస్తే ఈ షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోవి, ఓకేనారా? ఓకే చెప్పంట్రా సీన్ ఏంటో. బాగా ఆకలితో ఉన్న బిచ్చగాని లాగా యాక్టింగ్ చేయాలి, ఓకేనారా? ఆలస్యం చేయకుండా యాక్షన్ చెప్పంట్రా, కుమ్మేస్తా. యాక్షన్! ఆకలి ఆకలి ఆకలి. నటించమంటే జీవిస్తున్నాడు. అరే రాఖీ గాని అన్న వస్తున్నాడు రా, మన ఇక్కడ ఉండడం మంచిది కాదు, పదండ్రా వెళ్ళిపోదాం. రాఖీ చిన్నప్పుడే మన అమ్మా నాన్న చనిపోతే ఆ లోటు మీకు తెలియకూడదని గారాభం చేసి పెంచితే ఇంట్లో అన్నం లేనట్టు చెత్త కుప్పల్లో చెత్త తింటూ నా పరువు తీస్తున్నావు కదరా. అన్నయ్య నేను అక్కడ చేసింది యాక్టింగ్. అన్నయ్య ఏంది యాక్టింగా? అవును యాక్టింగే అన్నయ్య. మా ఫ్రెండ్స్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, అందులో నాకు ఛాన్స్ రావాలంటే నన్ను యాక్టింగ్ చేయమన్నారు, అందుకే అలా యాక్టింగ్ చేశాను అన్నయ్య. ఈ యాక్టింగ్లు మనకి సెట్ కావు, కానీ రేపటి నుంచి నాతో మేస్త్రి పనికిరా. అది కాదన్నయ్య,
ఇంకేం చెప్పకు, రేపటి నుంచి నాతో పనికొస్తున్నావు నువ్వు అంతే. అరే రాకీ, బాధపడకురా. అదేం లేదక్క. ఏదో ఒక రోజు నువ్వు గొప్ప యాక్టర్ అవుతావని నాకు నమ్మకం ఉందిరా. థ్యాంక్స్ అక్క, కనీసం నువ్వైనా గుర్తించావు. అరే రాకీ, నీ యాక్టింగ్ గురించి నాకు తెలుసు. నువ్వు పట్నం వెళ్ళి ప్రయత్నించు, నువ్వు మంచి యాక్టర్ అవుతావు. వెంటనే పట్నం వెళ్ళి ఏదో ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసి మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ నా ఊరికి వస్తా. ఈరోజు రాత్రికే నా ప్రయాణాన్ని మొదలు పెడతా. ఏం కావాలి అన్నా? ఒకసారి డైరెక్టర్ సార్ని కలవాలన్నా. ఏ, ఎందుకు? సార్ చేసే సినిమాలో ఒక ఛాన్స్ అడుగుదామని అన్నా. ఎవరైనా రికమెండేషన్ చేస్తే వచ్చావా? లేదన్నా, నేను కొత్త, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. చూడు బ్రదర్, రోజుకు నీలాగే వందల మంది వచ్చి వెళ్తుంటారు ఇక్కడికి, అయినా సార్ ఎవరికి ఛాన్సులు ఇవ్వడు. ఎవరైనా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు, లేదా మనీ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. ఒక్కసారి అడిగి ట్రై చేస్తానన్నా. చూడు బ్రదర్, నేను కూడా ఆర్టిస్ట్ అవుదామని ఇంట్లో చెప్పపెట్టకుండా వచ్చా. అరికళ్ళు అరిగేదాకా తిరిగి తిరిగి నేరిపడ్డా, ఏ ఒక్కడూ నన్ను గుర్తించలేదు. చివరికి ఇలా వాచ్మెన్ రూట్ చేసుకొని బతుకుతున్నా. అన్నా, నా మీద నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం ఉందన్నా. బ్రదర్, ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకాలంటే యాక్టింగ్ ఒకటి సరిపోదు. బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి, లేదా మనీ అన్నా ఉండాలి, అప్పుడే నిన్ను గుర్తిస్తారని గుర్తుపెట్టుకో. అయినా ఇప్పుడు ఇండస్ట్రీలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్ళిపో, బాగుపడతావు. వెళ్ళు. భలే ఉన్నారా బాబు? ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకాలంటే ఆషామాష దూల తీరిపోద్ది. పొడి చేద్దామని పట్నం వస్తే ఇలా జరుగుతుందేంటి నాకు? ఈ యాక్టింగ్లు మనకి సెట్ కావు, కానీ రేపటి నుంచి నాతో మేస్త్రి పనికిరా. బ్రదర్, ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకాలంటే యాక్టింగ్ ఒకటి సరిపోదు. బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి, లేదా మనీ అన్నా ఉండాలి. ఏదో ఒక రోజు నువ్వు గొప్ప యాక్టర్ అవుతావని నాకు నమ్మకం ఉందిరా. అయినా ఇప్పుడు ఇండస్ట్రీలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. అవును, నా చిన్నప్పుడు బడిలో ఆడవేషం వేసి నాట్యం చేస్తే అందరు మెచ్చుకున్నారు కదా. నువ్వు పట్నం వెళ్ళి ప్రయత్నించు, మంచి యాక్టర్ అవుతావు. మా అక్క ఇచ్చిన ఈ చైన్ని వెంటనే అమ్మేసి అమ్మాయిలా అందంగా తయారై నిన్న వెళ్ళిన దగ్గరికి వెళ్ళి ఆ సినిమాలో ఛాన్స్ ఎలాగైనా కొట్టేస్తా. సారు ఉన్నారు మేడం, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే, కూర్చోమ్మా. చెప్పమ్మా. మీ మూవీలో ఒక ఛాన్స్ ఇస్తారని వచ్చాను సార్. ఓకే, ఇంతకుముందు మూవీస్లో కానీ షార్ట్ ఫిల్మ్లో కానీ చేసావా? లేదు సార్, నేను ఇండస్ట్రీకి కొత్త. ఓ, ఫ్రెష్ అన్న మాట. ఏంటి సార్? ఏం లేదులే, అయినా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడమంటే చాలా రిస్క్తో కూడుకున్న పని సార్. మొదట్లో మీరు కూడా కొత్తే కదా సార్, అప్పుడు మీరు కొత్త అని ఛాన్స్ ఇవ్వకపోతే మీరు ఇప్పుడు ఇలా డైరెక్టర్ అయ్యేవారా సార్? సరే, నీకు ఛాన్స్ ఇస్తా,
నాకో ఛాన్స్ ఇస్తావా? అర్థం కాలేదు సార్. నువ్వు నా కమిట్మెంట్ ఇస్తే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అంటున్నా. సార్, కమిట్మెంట్ ఇవ్వలేను సార్. నేనిచ్చే క్యారెక్టర్ చాలా గొప్పది. నువ్వు ఆ క్యారెక్టర్ చేసావంటే ఇండస్ట్రీలో నీ పేరు మారుమోగిపోద్ది. ఆలోచించుకో, నీ లైఫ్ సెట్ అయ్యే ఆఫర్ ఇది. ఇంత మంచి ఛాన్స్ని ఎలాగైనా కొట్టేయాలి. ఓకే సార్, బట్ సినిమా అయిపోయాక కమిట్మెంట్ ఇస్తా. నో 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 నో, కమిట్మెంట్ అయ్యాకే కథలోకి ఎంటర్ అవుతావు. ఇప్పుడు ఎలా వీడు వదిలిపెట్టాలా లేడే? ఒక పని చేద్దాం, ఈరోజు ఇక్కడ నుంచి తప్పించుకొని రేపు వేరే విధంగా ట్రై చేసి ఈ సినిమా ఛాన్స్ కొట్టేద్దాం. ఓకే సార్. ఈరోజు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రాలేదు, రేపు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చి మీ కథలో ఎంటర్ అవుతా సార్. ఓకే ఓకే సార్, వెళ్ళొస్తా. రాయ్, మందుంది విందుంది, పొందుకు పోరుంటే అబ్బాబ్బా ఆ కిక్కే కిరాకుండు కదనరా. అవునన్న, వేటకు వెళ్ళి కంటికి కనపడిందని వేసుకొద్దామా అన్న. అన్నా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నా, మన కోసం కత్తి లాంటి ఫిగర్ వస్తుంది, అటు చూడండి అన్నా. రిపువాడిని ఏ విధంగా ట్రాప్ చేసి ఆ ఛాన్స్ కొట్టేయాలి. అబ్బాబ్బా, ఏముందిరా చికెన్ సూప్లో మటన్ ముక్క లేక మస్తుగా ఉందిలే. ఇంకా ఆలస్యం చేయకూడదు. రేయ్, పదండ్రా. ఈసారి ముందు ఎవరు వెళ్తారా? అన్నా, ఈసారి ముందు నేను వెళ్తానన్నా. ఓకేరా, ఎంజాయ్. బా, ఊరగాయల ఏమున్నావే ఈరోజు, రచ్చ రచ్చే. ఇక్కడ ఉన్నది అమ్మాయి కాదు, అమ్మాయి వశంలో ఉన్న అబ్బాయి అన్నా. ఏందిరా నువ్వు చెప్పేది? అవునన్నా, నేను చెప్పేది నిజమే. రాయ్, అక్కడ వాని పడేయండి రా. ఎక్కడున్నా? ఏం జరిగింది అసలు? చీ, ఎట్టిపోతుందిరా ఈ నా సమాజం,
ఇక ఈ సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. ఈ రేపులు చేసే వాళ్ళపై కేసులు పెట్టి మళ్ళీ బెయిలిచ్చి బయటకు పంపిస్తే వీళ్ళకు భయం ఎందుకుంటుంది? పైగా ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోయి అతి దారుణంగా రేపు చేసి గొప్ప పని చేసినట్టు సంబరపడుతున్నారు. వీళ్ళని ఇలా కాదు, ఆడవాళ్ళపై చెయ్యి వేస్తే తక్షణమే మరణశిక్ష విధిస్తారని తెలియజేయాలి. అప్పుడే కల్తీ మొక్కల వీళ్ళని ఏరిపారేసే వాళ్ళం అవుతాం. ఇంతకుముందు సినిమాల ఛాన్స్ కోసం ఆడవేషం వేశా, ఇప్పుడు అదే ఆడవేషం వేసి ఈ నా కొడుకులకి తగిన శిక్ష మరణశిక్ష విధిస్తా. కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాచ్లో మహేష్ అనేవాడిని నేనే లేపేశా. ఆ తరువాత నలుగురు ఒకే చోట దొరికారు. రే, ఈరోజు మందు మనకు మస్తు అయిపోయింది, ఈ ఒక్క బీరేసి వెళ్ళిపోదాం రా. రేయ్, మన మహేష్ గారు నేను లోటు కనిపిస్తుంది కదరా. అవునన్నా, వాడిని ఎవరు చంపాడో తెలిస్తే అడ్డంగా నరికేస్తానన్నా. వాడిని అలా ఇలా కాదన్నా, టార్చర్ పెట్టి చంపాలి నా కొడుకుని. అన్నా, నేను మాత్రం ఈ బీరు సీసం డిక్కీలో గుచ్చి నోట్లోకి వెళ్ళేదిస్తానన్నా. ముందు వాడు మన చేతికి చిక్కనీరా, ఆ తర్వాత వాడి తల పెన్సిల్ చెక్కినట్టు చెక్కుదాంరా. హలో, ఎవరు? నేను మీ పాత కస్టమర్ స్వీటీని. ఒక నిమిషం లైన్లో ఉండు. అన్నా, ఎవరో పాత కస్టమర్ స్వీటీ అంట రోజు వస్తానని చంపుతుందన్నా. సరే రమ్మను, మనకు కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా. ఓకే అన్నా. హలో స్వీటీ, ఎక్కడున్నావు? దిల్షుక్నగర్ బస్ స్టాండ్ పక్క వీధిలో ఉన్నా. ఓకే, అక్కడే ఉండు, నేను వస్తున్నా. అన్నా, మరి నేను వెళ్ళి తీసుకొస్తానన్నా. రేయ్, అటు చూడండిరా, అదిరిపోయే ఫిగర్ వస్తుంది. ఏం పేరే నీ పేరు? స్వీటీ. ఓకే, ఇక్కడ బెడ్స్ ఉండవు, అంతా కిందనే, మరి నీకు ఓకేనా? ఓకే. ఏ పిల్ల, ఆ స్కార్ఫ్ దియవే, నీ ఫేస్ ఒకసారి చూడాలనుంది. నా ఫేస్ చూస్తే గానీ మీకు మూడు రాదా ఏంటి? అన్న చూడాలంటాడు కదా, ఒక్కసారి స్కార్ఫ్ తీయవే. రేయ్, నువ్వా, ముందు వినేసేయండిరా. ఓకే అన్న, ఏసి పడేస్తాయి ఇన్ని. రేయ్, సరదాగా కొట్టడానికి సాదా సీదా మనిషిని కాదురా, సపరేట్ మనిషిని. స్టార్ట్ చేస్తే సమరమే. వాడే వీడరా, మన మీద పగబట్టి వచ్చినట్టున్నాడు ఈ సాలే. ఎస్, నేనేరా. మీ మహేష్ గారిని కూడా ఇలానే ట్రాప్ చేసి వేసేసా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చంపబోయేది నేనేరా, ఇది ఫైనల్. రేయ్, వీడు పగబట్టిన పాములా బుసలు కొడుతున్నా. వీడికి దొరికితే కాటేసి కాటికి పంపించేస్తాడు. ముందు వీడి చేతికి చిక్కకుండా చెక్కేదాం, పదండ్రా.
అన్నా చంపేతానా విన్ని. చంపి ఇక్కడికి తీసుకొచ్చే మీకు కాల్ చేశాను సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరికి న్యాయం చేస్తారో. ఓకే, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం నాకు నచ్చలేదు. ఒకడు ప్రపంచం అంటే ఇండోతిని పసి బిడ్డను కూడా రేపు చేస్తాడు, మరొకడు రేపు మాపో చనిపోయే ముసల్దాన్ని కూడా రేపు చేస్తాడు. అయినా ఈ కొడుకులకి తగిన శిక్ష పడడం లేదు, అందుకే ఇలాంటి చీట పురుగులు పూటొక్కొకడు పుట్టుకొస్తున్నాడు సార్. ఈ చీడ పురుగులకి చెక్ పెట్టాలంటే బెయిల్ అనే అన్నని తీసేసి తప్పు చేసిన వాడికి తక్షణమే ఉరిశిక్ష అని మళ్ళీ ఓ జీవో అమలు చేస్తే మన దేశంలో క్రైమ్ అనేది కనబడదు వినబడదు సార్. ఎస్ కరెక్ట్, వీళ్ళకి తగిన శిక్ష వేశావు. అన్నీ మర్చిపోయి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించు. మరి వీళ్ళ సంగతి సార్? అది నేను చూసుకుంటా, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను సార్, వెళ్ళొస్తా సార్. హలో. ఒక నలుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లో అప్పుల పాలై మందుమత్తులో సూసైడ్ చేస్తున్నారని ఎఫ్ఐఆర్ రాసి పెట్టు వస్తున్నా. మనిషి జన్మంటేనే ఓ అద్భుతం. అలాంటి అద్భుతమైన మనిషి పక్షిలా ఎగరడం, చేపల ఈదడం, పాముల పగబట్టడం, క్రూర జంతువుల క్రూరంగా చంపడం నేర్చుకుంటూ మానవత్వం ఉన్న మనుషుల బ్రతకడం మర్చిపోతున్నాడు ఓ మనిషి. ఈ మనిషి ఎన్నటికైనా మట్టిలో మన్నే కలిసిపోక తప్పదు. నువ్వు మట్టిలో మన్నే కలిసిపోయేలోగా నీలోని చెడును చెరిపి నీలోని మంచిని 10 మందికి పంచు. నీ శరీరానికి మరణం వచ్చినా నీ మంచికి మరణం అనేది రాదు, ఉండదు. అది మాని 10 నిమిషాల నీ సుఖం కోసమో 10 మందిలో పోయే నీ పరువు కోసమో మానం ప్రాణం తీస్తానంటే మనిషిగా పుట్టినందుకు ఈ నీ జన్మకి అర్థముండదు. ఇకనైనా ఈ భారత మాత గడ్డం మీద పుట్టినందుకు బిడ్డగా గర్విస్తూ మన భరత మాతని గౌరవిద్దాం. మనల్ని కన్న మన తల్లితో పాటు మన తోటి ఆడతల్లుల్ని గౌరవిద్దాం. మన దేశ గొప్పతను ఇతర దేశాలకు చాటి చెప్పుదాం. జై హింద్.